Hi viewers, welcome to New 6G YouTube channel. Nakshatram, idi samasta manavaliki, pashupakshadulaki jeevam postundi. Aite ee suryudu gurinchi aneka shocking nizalu ippudu telusukundam. Patakalamlo aite pallatullallo ratri velallo aaru bayata padukoni aakashamloki chustu untam. Pillalaki aakasham chandamama kathalu cheptu nidrapochutam. Peddavaru kuda aa nakshatralu milamila merisipovadam chustu చందమామ చల్లనైన కాంతిని ఆస్వాదిస్తూ ఆనందంగా నిద్రలోకి జారుకుంటారు. ఇప్పుడైతే సిటీ కల్చర్ అలవాటు కావడంతో వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, కానీ ఆ రోజుల్లో అదొక అందమైన అనుభవం. ఇంతకీ నక్షత్రాల గురించి, వాటి ఆవిర్భావం గురించి, వాటి జీవితకాలం మొదలైన వాటి గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో నేర్చుకోవడమే కానీ లోతుగా తెలుసుకున్నది లేదు. నక్షత్రాల గురించి తెలుసుకునే కొద్దీ మనకు విచిత్రంగాను ఆసక్తికరంగానూ ఉంటుంది. అందుకే ఈరోజు ఆ నక్షత్రాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవుడి కంటికి 4000 నక్షత్రాల వరకు ఆకాశంలో కనిపించే అవకాశం ఉంది. అదే టెలిస్కోప్ నుండి చూస్తే అనేక కోటానుకోట్ల నక్షత్రాలు దర్శనమిస్తాయి. నిజానికి మన సూర్యుడు ఒక నక్షత్రం. ఈ నక్షత్రానికి మన భూమి అతి సమీపంలో ఉండటం వల్ల మనకు అతిపెద్దదిగా వెలుగులు చిమ్ముతూ కనిపిస్తోంది. ఆకాశంలోకి చూస్తున్నప్పుడు కనిపించే నక్షత్రాలు చెల్లా చెదురుగా పడిపోయినట్లు కనిపిస్తాయి. వాటిని మన వేదకాలంలో రాసులుగా విభజించారు. మేషం, వృషభం, మిథునం మొదలైనవి. ఇలా 12 రాసులుంటాయి. ఒక్కో ఏడాది మన సూర్యుడు ఒక్కో రాశిలో ఉంటాడు అనే విషయం మనకు ఈ రాసుల ద్వారా తెలుస్తుంది. శాస్త్రవేత్తలు మాత్రం అలాంటిదేమీ లేదు అంటారనుకోండి, నక్షత్రాలన్నింటినీ అధ్యయనం చేయడానికి వీలుగా శాస్త్రవేత్తలు వాటిని 2 వర్గాలుగా విభజించారు. బాగా ప్రకాశిస్తూ ఎర్రగా ఉండేవి ఒక వర్గమైతే, తక్కువ ప్రకాశవంతంగా ఉంటూ తెల్లగా ప్రకాశించేవి మరొక వర్గం. ఎర్రగా కనిపించేవి చాలా దూరంలో ఉన్నవి అని మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఎర్రగా ఉన్న నక్షత్రాల నుండి వెలువడిన కాంతి మనలను చేరుకునే దశలో ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు అవి ఎర్ర రంగులోకి మారిపోతాయి. దీన్ని బట్టి అవి ఎంతో దూరంలో ఉన్నాయి అని కూడా తెలుస్తుంది. సూర్యుడి కంటే అనేక లక్షల రెట్లు పెద్దగా ఉండే నక్షత్రాలు విశ్వంలో అనేకం ఉన్నాయి. బెటాల్గస్, అర్కటారస్లు మనకు దగ్గరగా ఉన్న అతిపెద్ద నక్షత్రాలు. వీటిని జైంట్స్, రెడ్ జైంట్స్, సూపర్ రెడ్ జైంట్స్ వంటి పేర్లతో పిలుస్తారు. విశ్వంలోని వివిధ వాయువులు, ధూళి రేణువులు రెండూ కలిసి దగ్గరగా రావడం మొదలైనప్పుడు నక్షత్రం పుట్టుకకు బీజం పడుతుంది. వీటి సంఘర్షణ ఫలితంగా చివరికి అది నక్షత్రంగా తయారవుతుంది. ఈ క్రమంలోనే ఆ నక్షత్రం కాంతిని వెదజల్లుతూ నిరంతరం మండుతూ ఉంటుంది. సూర్యుడి ఉపరితలం నుండి భూమి ఉపరితలానికి కాంతి చేరుకోవడానికి దాదాపు 8 నిమిషాల కాలం పట్టినప్పటికీ, సూర్యుడి మధ్యలో పుట్టిన కాంతి బయటికి రావడానికి 1,000,000 సంవత్సరాల కాలం పడుతుంది. ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడానికి పట్టే సమయం 266 రోజులు. అదే ఏనుక్కి 645 రోజులు. కాంతికి పట్టే సమయం 1,000,000 సంవత్సరాలు. కానీ ఒక్కసారి సూర్యుడి ఉపరితలానికి చేరిన కాంతి భూమి వరకు ప్రయాణం చేయడానికి 500 సెకండ్లు సమయం పడుతుంది. సూర్యుడి నుండి వెలువడే అన్ని రంగులు కలిసిపోవడం వల్ల మన కళ్లకు తెల్లగా కనిపిస్తుంది. సూర్యుల్లో హైడ్రోజన్ 70%, హీలియం 28% కలిగి ఉంటాడు. సూర్యుడు భూమి కంటే 109 రెట్లు వెడల్పు మరియు 330,000 రెట్లు పెద్దదిగా ఉంటుంది. సూర్యుడి ఉపరితల వైశాల్యం భూమి కంటే 11,990 రెట్లు పెద్దది. 1,000,000 భూమి సైజ్ వస్తువులను సూర్యుని లోపల ఫిట్ చేయొచ్చు. సౌర వ్యవస్థలో సూర్యుడు 99.86% ద్రవ్యరాశిని కలిగి ఉన్నాడు. సూర్యుని ద్రవ్యరాశి భూమి కంటే సుమారు 330,000 రెట్లు ఎక్కువ. ఇది దాదాపు 3/3 హైడ్రోజన్, మిగిలిన ద్రవ్యరాశిలో ఎక్కువ భాగం హీలియం. సూర్యుడు 5 బిలియన్ సంవత్సరాల తర్వాత పెరుగుతూ పోతాడు. దీంతో భూమితో పాటు అన్ని గ్రహాలు సూర్యుడిలో కలిసిపోతాయి. సూర్యుడు భూమి నుండి సగటున 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాంతి సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుడు సెకనుకు 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. గెలాక్సీ కేంద్రం నుండి సూర్యుడు 24,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాడు. సూర్యుడు సాగిటేరియస్ ఏ అనే బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పాలపుంత చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి సూర్యుడికి 250 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఏడాది పొడవునా సూర్యుడి నుండి భూమికి దూరం మారుతూ ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో ప్రయాణిస్తుండడం దీనికి కారణం.
భూమి సూర్యుడి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్ల వరకు ఉంటుంది. సూర్యుడి వయస్సు ఎంత అని చూస్తే మనిషి భాషలో మధ్య వయస్కుడు అని చెప్పొచ్చు. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టిన సూర్యుడు ఇప్పటికే తన మొత్తం హైడ్రోజన్ నిల్వల్లో సగం కాల్చేశాడు. మరో 5 బిలియన్ సంవత్సరాల వరకు ఈ హైడ్రోజన్ నిల్వలు సరిపోతాయి. ఆ తర్వాత ఇది పేలిపోయి బ్లాక్ హోల్గానో లేదా న్యూట్రాన్ స్టార్గానో మార్పు చెందుతుంది. సూర్యుడికి చాలా బలమైన అయస్కాంత క్షేత్రం ఉంది. అయస్కాంత తుఫానుల సమయంలో సూర్యుడు విడుదల చేసే అయస్కాంత శక్తి సౌరమండలంలో మంటలకు కారణమవుతుంది. వీటిని సన్ స్పాట్లుగా పిలుస్తారు. సూర్యుడు సౌరగాలిని ఉత్పత్తి చేస్తాడు. 10 ఏళ్ల క్రితం ఒక సౌర తుఫాను ఏర్పడి ఆ తరంగాలు భూమి అయస్కాంత క్షేత్రాన్ని కొంతవరకు విచ్ఛిన్నం చేశాయి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.